వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నాలుగు వాన చినుకులు పడితే చాలు, విరిగి పడుతున్న కొండ చెరియలు, రిటర్నింగ్ వాల్స్, భయం గుపెట్లో కొండవాలు ప్రాంత వాసులు. విశాఖ పరిపాలక రాజధానిగా త్వరలో కార్యకలాపాలు ప్రారంభం, స్పష్టం చేసిన మంత్రి కన్నబాబు. జిల్లాలో కొనసాగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి, తాజాగా 168 పాజిటివ్ కేసులు, ముగ్గురు మృతి. భారీ వర్షాలకు నగరంలో 7.5 కోట్ల నష్టం, నష్ట నివారణ చర్యలు చేపడతామన్న జీవీఎంసీ కమిషనర్ సృజన. బంగాళాఖాతంలో ఏర్పడ్డ మరో అల్పపీడనం, మళ్లీ కురవనున్న వర్షాలు. ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖను కొండచెరియల భయం వెంటాడుతోంది. చిన్నపాటి చినుకు పడితే చాలు, కొండవాలు ప్రాంతాల ప్రజలు భయం గుప్పెట్లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవనం సాగించాల్సిన దుస్థితి ఎదురవుతోంది. వలస వచ్చిన ప్రజలు గతిలేని పరిస్థితుల్లో ప్రమాదపు అంచున కొండవాలు ప్రాంతాల్లో నివాస స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఇవే వారి పాలిట యమపాసాలుగా మారుతున్నాయి. వర్షాకాలంలో కురుస్తున్న వర్షాల ధాటికి విరిగిపడుతున్న కొండచెరియలు ఎవరి ప్రాణాలు తీస్తాయో అన్న ఆందోళనలో కొండ ప్రాంతాల ప్రజలు హడలిపోతున్నారు. విశాఖలో కురుస్తున్న వర్షాలకు నగర శివారు ప్రాంతాల్లో కొండచెరియలు విరిగిపడుతున్నాయి. కైలాసగిరి ప్రాంతంలో తెన్నీటి పార్కు వద్ద, యారాడ సింహాచలం మైక్రోవేవ్ స్టేషన్ ప్రాంతాల్లో తరచూ కొండచెరియలు విరిగిపడి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కొండచెరియలు విరిగిపడుతుండటంతో నగరవాసులు భయాందోళన చెందుతున్నారు. నగర పరిధిలో సుమారు 300కు పైగా కొండవాలు ప్రాంతాల్లో వేలాది మంది ప్రజలు జీవనం సాగిస్తున్నారు. వీరంతా ప్రస్తుతం బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే భీమిలికి వెళ్లే ప్రాంతంలో చాలా వరకు ప్రయాణాలు సాగుతుంటాయి. ఈ క్రమంలో అటుగా వెళ్లే వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. అయితే వర్షాకాలం సమయంలో విరిగిపడుతున్న కొండచెరియల కారణంగా ఎవరికైనా ప్రమాదాలు సంభవిస్తే పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నించారు. దీనిపై అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖ జిల్లాలో కైలాసగిరి, యారాడ కొండలన్నీ పురాతనమైనవి. ఈ కొండలు కొండలైట్ అనే రాళ్లతో ఏర్పడ్డాయి. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగర పరిధిలోని అనేక ప్రాంతాల్లో కొండచెరియలు విరిగిపడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం సేఫ్టీ ఫ్యాక్టర్ ఒకటి కంటే తగ్గిపోవడమేనని నిపుణులు చెబుతున్నారు. ఇంకా కొండవాలు ప్రాంతాల్లో ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టడం, చెట్లు నరికేయడం వంటి మానవ తప్పిదాలు కొండచెరియలు విరిగిపడడానికి కారణమవుతున్నాయని అంటున్నారు. అయితే కొండవాలు ప్రాంతాలపై పరిశోధన చేయాలని, ఆయా ప్రాంతాల్లో సేఫ్టీ ఫ్యాక్టర్స్ స్థిరంగా ఉన్నాయో లేదో తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా విపరీతంగా కురుస్తున్న వర్షాలు విరిగిపడుతున్న కొండచెరియలకు కారణంగా నిలుస్తుంటే, మరోవైపు ఇష్టానుసారంగా చేపట్టిన నిర్మాణాలు కూడా కారణాలుగా నిలుస్తున్నాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సమయాల్లో ప్రాణ నష్టం లేకుండా ఉండాలనే తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు. గత 2-3 రోజుల నుంచి వర్షాలు పెద్ద ఎత్తున కురడం వలన కంచరపాలెం, ఆరిలోవా, గాజువాక లాంటి ప్రాంతాల్లో కొండల మీద నివసిస్తున్నటువంటి ప్రజలు వాళ్ళ ఇల్లు అన్నీ కూలిపోయి ఇబ్బందులు పడ్డారు. ప్రాణ నష్టం అయితే జరగకపోయినప్పటికీ పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. దీన్ని ప్రభుత్వమే బాధ్యత తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం చెల్లించడమా, లేదా ఆ ఇల్లులు కూలిపోయినటువంటి వారికి వేరే చోట ఇల్లులు కల్పించడం అని చెప్పి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో హుదూద్ తుఫాన్ జరిగినప్పుడు పెద్ద ఎత్తున ప్రళయంలాగా సృష్టించిన తరుణంలో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సహాయ చర్యలు చేపట్టింది. అదే రీతిలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ఇక్కడ నష్టపోయినటువంటి ప్రజలందరికీ కూడా న్యాయం చేకూర్చాలని, త్వరగా పరిష్కార మార్గాలు చెప్పాలని చెప్పి మేము కోరడం జరుగుతూ ఉంది. అయితే ఒకటి, ముందస్తుగా
ప్రిపరేషన్ అనేది ఉండాలి ఎప్పుడు ప్రమాదం జరిగినప్పుడే ఏదో హడావుడిగా వచ్చి ప్రభుత్వాలు తర్వాత అధికారులు వచ్చి అక్కడ పరిస్కారం చేస్తాం అని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం కాదు ఇలాంటివి జరగకుండా తగిన నివారణకు సంబంధించినటువంటి చర్యలు చేపట్టితే ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడి వాళ్ళ యొక్క నిజమైనటువంటి పరిపాలన అందిస్తుందని చెప్పి మేము అనుకోవడం జరుగుతుంది ఈ రోజు విశాఖపట్నంలో ఎక్కడ చూసుకున్నా సరే కొండ ప్రాంతాల్లో కొండ మీద ఇల్లు కట్టుకొని ఉండాల్సిన పరిస్థితి జనాల్లో ఉంది ఎందుకంటే ప్రభుత్వం కొత్త ఇల్లు ఏర్పాటు చేయడంలో విఫలం చెందింది అదే విధంగా వాళ్ళకి షెల్టర్ కల్పించడంలో కూడా ఎప్పుడో వర్షాలు పడేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళని పట్టించుకున్నా తప్ప వాళ్ళకి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించే పద్ధతులు అయితే నడుచుకోవట్లేదు ఈ సందర్భంగా ఏంటంటే కొండ మీద ఉన్నటువంటి వాళ్ళని ఇప్పటికైనా పట్టించుకుని వాళ్ళకి షెల్టర్ కల్పించే విధంగా కింద కొండ మీద కాకుండా కిందన కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం త్వరలోనే విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని కార్యకలాపాలు ప్రారంభమవుతాయని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అడుగు అడుగున అడ్డుకుంటున్నారన్నారు పెండింగ్లో ఉన్న కోర్టు కేసులు క్లియర్ అయిన తక్షణమే విశాఖకు రాజధాని తరలిస్తామని తెలిపారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా దీన్ని ప్రకటించి ప్రభుత్వం ఆ రోజు శాసనసభలో తీర్మానం చేసి చాలా రోజులైంది అయితే దీన్ని ఏ విధంగా అడ్డుకోవాలని చంద్రబాబు నాయుడు గారు ప్రొపోజల్ చేస్తున్నారు చూసాం ఆ రోజు సాక్షాత్తు ఆయనే వచ్చి కౌన్సిల్లో పైన గ్యాలరీలో కూర్చొని అక్కడి నుంచి డైరెక్షన్ ఇచ్చి ఆఫీస్ దగ్గర నుంచి మళ్ళీ మొన్న లేటెస్ట్ కౌన్సిల్ మీటింగ్లో కూడా ఏ విధంగా కుట్రలు చేసి ఆ సభ జరగకుండా అడ్డుకున్నారు ఆయన ఇప్పుడు బిల్లు పాస్ అయితే గవర్నర్ ఆమోదం పొందారు ఇప్పుడు దీని మీద కొన్ని కోర్టు కేసులు ఉన్నాయి ఆ కోర్టు కేసులు ఇతరత్ర వ్యవహారాలు అన్నీ చూసుకుని తప్పకుండా ఒకటి అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలి అన్ని ప్రాంతాలకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఆ రోజు కమిటీ నియమించిన ముఖ్యమంత్రి గారు వాటి నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకున్నాను మూడు రాజధానులు ఉంటాయి న్యాయ రాజధాని న్యాయ వ్యవస్థ అంతా కూడా కర్నూలులో ఉంటుంది ఎగ్జిక్యూటివ్ పరిపాలన రాజధాని అంతా కూడా విశాఖపట్నంలో ఉంటుంది ఏదైతే శాసన రాజధాని ఉందో అమరావతిని అక్కడ డెవలప్ చేస్తామని చెప్తాము అయినా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఏదో ఒక అవకాశం కావాలి రాజకీయంగా మళ్ళీ చూడాలి ఇప్పుడు 300 మూడు శతదినోత్సవాలు చేస్తున్నాడు అమరావతి పండుగ అమరావతి సినిమాకి మూడో శతదినోత్సవం చేసేట దీనికోసం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమం జరుగుతున్న ఫీలింగ్ ఇస్తాం మేము అడుగుతున్నాం మీకు అమరావతి మీద ఉన్న ప్రేమలో 1% కూడా విశాఖపట్నంలో ఎందుకు లేదు విశాఖపట్నం మీద అంటే విశాఖపట్నం మీరు సమ్మిట్లు పెట్టడానికి బికినీల పండుగలకి పండుగలకి విశాఖపట్నం మీకు కనపడింది ఆ రోజు సమ్మిట్స్ పెట్టి బిజినెస్ సమ్మిట్స్ అన్ని విశాఖపట్నంలో పెట్టారు అమరావతిలో ఎందుకు పెట్టలేదు మీరు విశాఖపట్నంలో పెట్టి దాదాపు 20 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయి 40 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇదే అమరావతిలో ఎందుకు పెట్టలే విశాఖపట్నం అనువైన నగరం అంతర్జాతీయంగా కూడా ఆకర్షించే నగరం అని ఉద్దేశంగా ఇక్కడ పెట్టాడు సమ్మిట్ జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది అయితే కేసులు మరణాల సంఖ్య కాస్త తగ్గింది దీంతో జిల్లావాసులు అధికారులు కాస్త ఉపశమనం పొందారు తాజాగా జిల్లా పరిధిలో 168 మంది కోవిడ్ బారిన పడ్డారు చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 53231కి చేరగా మృతుల సంఖ్య 446కు పెరిగింది జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది ప్రతిరోజు పాజిటివ్ కేసులతో పాటు మరణాలు నమోదవుతున్నాయి వైరస్ వ్యాప్తి కాసింత తగ్గుముఖం పట్టినప్పటికీ ఇంకా కేసులు నమోదవ్వడం పట్ల జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు జిల్లాలో తాజాగా 168 మందికి వైరస్ సోకింది చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 53231కి మృతుల సంఖ్య 446కు చేరింది కాగా ఒక్కరోజులో 468 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు గత 2 రోజులుగా కురిసిన వర్షానికి జీవీఎంసీ పరిధిలో 7.5 కోట్ల రూపాయలు సుమారు నష్టం వాటిల్లిందని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి సృజన తెలిపారు పాడైన రోడ్లు అన్నీ త్వరితగతిన మరమ్మతులు చేస్తామన్నారు గడ్డవాలుల వద్ద విరిగిపడిన వాల్స్ తక్షణమే పునర్నిర్మాణం చేస్తామని తెలిపారు ముందుగానే ప్లాన్ చేసుకోవడం జరిగిందండి దానివల్ల ఇనండేషన్ లార్జ్లీ
తగ్గించగలిగాం. రెండు మూడు శీలానగర్ లాంటి ప్లేసెస్లో ఇరిగేషన్ జరిగింది. వాటిని కూడా వెంటనే మోటార్స్ పెట్టి డ్రైనౌట్ చేయడానికి, ఏదన్నా చిన్న కాలువల్ని విడుదల వైడన్ చేయాలంటే ఆ వైడనింగ్ పనులు కూడా చేపట్టడం జరిగింది. కొన్ని ఆల్రెడీ డైలాపిడేటెడ్గా ఉండే వాల్స్ని ఓల్డ్ బిల్డింగ్స్కి ముందే ఐడెంటిఫై చేసి వాళ్ళకి కావాల్సి వస్తే వెకేట్ చేసేది ముందు కూడా వెకేట్ చేయడం జరిగింది. దానివల్ల ప్రాణ నష్టం కూడా చాలా వరకు తగ్గించగలిగాము. హార్టికల్చర్ విభాగం ద్వారా ఏ కొమ్మలు ఎక్కడైనా పడిపోతే టీమ్స్ 15 టీమ్స్ రెడీగా పట్టుకొని వాటిని కూడా ఎప్పుడు తెలిస్తే అప్పుడు వెంటనే కట్ చేయడానికి ప్రణాళిక వేసుకుని దానివల్ల చాలా వరకు డ్యామేజ్ జరిగింది. బట్ రెయిన్ వాస్ సో హెవీ, దానివల్ల కొన్ని దగ్గరలో వాల్స్ పడిపోవడం అంటే విత్తా ప్రాణ నష్టం లేకపోయినా మాకు ఆస్తి నష్టం లాగా జరిగింది. సుమారుగా ఒక 7.5 అవర్స్ వరకు రోడ్స్ డ్యామేజ్, వాల్స్, రిటైనింగ్ వాల్స్ లాంటివి డ్యామేజ్ ఉన్నాయి. బట్ లార్జ్లీ ఇన్కన్వీనియన్స్ టు పబ్లిక్ మేము కొంచెం లాస్ట్ టైం కంటే వర్షాకాలం అయిపోతే వీఆర్ ఆల్రెడీ ఆ పాట్ హోల్స్ కోసం టెండర్స్ ఆల్రెడీ పంపించాము. ప్రాబ్లీ ఇన్ నవంబర్ విల్ స్టార్ట్ డూయింగ్, డిసెంబర్ కంతా పాట్ హోల్స్ రోడ్స్ అన్నీ రెస్టరేషన్. ఓన్లీ ఈ 2 రోజుల వర్షానికి 7.5 క్రోర్స్ నష్టం జరిగింది. దానికి ముందు కూడా పాట్ హోల్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ విల్ బీ అడ్రస్డ్ ఇన్ నవంబర్ డిసెంబర్. బాక్స్ కల్వర్ట్ కడితే వాటర్ ఫ్లోకి ఇంకా ఈజీగా ఉండి ఇంకొకసారి నెక్స్ట్ సీజన్కి ఇష్యూ లేకుండా ఉంటుంది. సో వీఆర్ ప్రపోజింగ్ ఫర్ దట్ ఆల్సో. ఎక్స్టెండెడ్ ఏరియాస్ అవన్నీ కూడా వీల్ హ్యావ్ టు, అదే చెప్పాను, పాతవైపోయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకోవాలి, ఇప్పటివరకు అసలు లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకోవాలి. విల్ ప్లాన్ ఫర్ ద నెక్స్ట్ సీజన్ సో దట్ దేస్ డోంట్ రిపీట్. ఇంతకుముందు కంటే ఇప్పుడు లార్జ్లీ డ్యామేజ్ తగ్గింది, మోర్ ప్రిపేర్డ్. ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్, వీల్ మేక్ ఇట్ పర్ఫెక్ట్. గత 3 రోజులుగా భారీ వర్షాలతో రాష్ట్రాన్ని అఫలాకుతలం చేసిన తీవ్ర వాయుగుండం తీరం దాటింది. దీంతో పెను ముప్పు తొలగింది. అయితే తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. అండమాన్ దీవులకు సమీపంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తోంది. దీని ప్రభావంతో మరో 2 రోజుల పాటు ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే నదులు, వాగులు, వంకలు, పల్లపు ప్రాంతాలు జలమయం కాగా మరో 2 రోజుల పాటు కురిసే వర్షాలకు వరద ముంపు తప్పదని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమరావతి రాజధాని విషయంలో సిపిఐ నారాయణ మాట్లాడే తీరు హాస్యాస్పదంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. రాజధాని విషయంలో తమను ఎన్నికలకు వెళ్లమనడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికలకు వెళితే సిపిఐకి సీట్లు వచ్చే అవకాశం ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు తొత్తుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలంటే మళ్ళీ ఎన్నికలకు వెళ్తే పోనీ మీరు 100 సీట్లు వస్తాయా సిపిఐకి? చంద్రబాబు నాయుడు పక్షాన చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఏం మాటలు మాట్లాడమంటే ఆ మాటలు మాట్లాడుతున్నాయి ఈ పార్టీలు అని చెప్పి జనం అర్థం చేసుకోలేదనుకుంటే ఎలాగా? చంద్రబాబు నాయుడు గారు చెప్తారు మాట్లాడితే ఎన్నికలకు వెళ్ళండి, ఎన్నికలకు వెళ్ళండి. ఏంటి రెఫరెండము? అమరావతిలో రెఫరెండం అంటున్నారు. అమరావతిలో రెఫరెండం అంటే అక్కడ 2 కాన్స్టిట్యూన్సీలో కూడా వైఎస్ఆర్ పార్టీ గెలిచింది. ఆయన సొంత కుమారుడు, ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శి, అక్కడే ఓడిపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలే కమ్యూనిస్టులు కూడా మాట్లాడితే అది కూడా ఒకసారి సమీక్షించుకుంటే మంచిది. అవగాహన చేసుకోవాలి వాళ్ళు మనం ఏం మాట్లాడుతున్నాము, ప్రజలు హర్చిస్తున్నారా లేదా. సిపిఐ నారాయణ గారికి కూడా మేము చెప్తున్నాం, రాష్ట్ర మొత్తం మీద రాష్ట్ర ప్రయోజనాల కోసం, పేదల ప్రయోజనాల కోసం పోరాటాలు చేయాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా, అనుకున్న విధంగా వాళ్ళు అనుకున్న పోరాటాలకి మద్దతు ఇవ్వడం, ఇది చంద్రబాబు నాయుడు గారి పోరాటాలకు మద్దతు ఇస్తున్నట్టుగా ఉంది. కానీ రాష్ట్ర ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నట్టుగా లేదు. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 బాలికలపై లైంగిక దాడి కేసులో నిందితులను అరెస్టు చేసి దిశ పోలీసులకు అప్పగించామని క్రైమ్ డీసీపీ వి సురేష్ బాబు తెలిపారు. నగరంలోని పోలీస్ కమిషనరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 10వ తేదీన దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న 14 ఏళ్ల బాలిక షీలానగర్లో గల తన స్నేహితురాలు ఇంటికి వెళ్లింది. అక్కడ వారిద్దరూ ఉండగా చిన్నగంచ్యాడ శ్రామిక నగర్కు చెందిన మణీంద్ర స్వామి అనే 2 యువకులు అక్కడికి చేరుకున్నారు. బాలికలకు మాయమాటలు చెప్పి ఓ రూమ్కు తీసుకువెళ్లారు. అక్కడ బాలికలపై అత్యాచారం జరిపారు. ఓ బాలిక తప్పించుకుని పారిపోవడంతో ఈ విషయం బయటపడింది. బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దువ్వాడ పోలీస్ స్టేషన్ సిఐ టి లక్ష్మి
పోస్కో చట్టం 2012 కింద కేసు నమోదు చేసి దిశ పోలీస్ స్టేషన్ సిఐ జి నిర్మల సిబ్బంది సహాయంతో కూర్మన్నపాలెం ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద రామోజు మనీంద్ర ఉప్పరావల్లి స్వామిలను అరెస్టు చేశారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు 2 బైక్లను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచారు. ఈ వివరాలను నగర డీసీపీ సురేష్ బాబు మీడియాకు తెలిపారు. మీడియా సమావేశంలో దిశ పోలీస్ స్టేషన్ ఏసీపీ జి ప్రేమ్ కాజల్, సిఐ జి నిర్మల తదితరులు పాల్గొన్నారు. 11th ఆఫ్ దిస్ మంత్ ఈవినింగ్ ఈ వాణి అనే ఆవిడ వాళ్ళ పాప కనపట్లేదని 14 సంవత్సరాలు ఆ అమ్మాయి వయసు, ఆ అమ్మాయి ఒక 9వ తరగతి వరకు చదువుతుంది. ఆ అమ్మాయి కోసం వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో శ్రామిక నగర్లో ఉంటున్న వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. వెళ్ళి అక్కడ వెతికితే ఆ ఫ్రెండ్ దగ్గర పాప కనపడింది. కనపడితే 10వ తారీఖు నాడు వెళ్ళి ఇప్పుడు దాకా ఏమైపోయావని అడగడం జరిగింది. జరిగితే ఆ అమ్మాయి ఆ ఫ్రెండ్ కలిపి ఆవిడకి ఏం చెప్పారంటే, మేము ఫ్రెండ్ ఇంటికని బయటకు వచ్చాము, వచ్చిన తర్వాత మాకు శ్రామిక నగర్లో ఉన్న ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, అతని పేరు మణీంద్ర స్వామి. ఒక అతను మణీంద్రకి 24 ఇయర్స్, స్వామికి 28 ఇయర్స్. వాళ్ళిద్దరు తాపిమేస్తులుగా పనిచేస్తారు, ఆ వీధిలోనే ఉంటారు కనుక పిల్లలతో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళతో వాళ్ళు కలిసే దారులు కలిసి బీచ్కి వెళ్దామని చెప్తే సరే అని వాళ్ళతో మేము ఇద్దరం వెళ్ళాము. బీచ్కి అని తీసుకెళ్లకుండా వాళ్ళు కూర్మన్నపాలెం దగ్గర రాజీవ్ నగర్ దగ్గర ఒక వేకెంట్ ప్లేస్ ఉంది, అక్కడ ఒక పాడైపోయిన షెడ్ ఉంటే ఆ షెడ్లోకి తీసుకెళ్లారు. తీసుకెళ్లి ఈ వాణి గారి అమ్మాయిని, తర్వాత ఇంకొక స్నేహితురాలని తీసుకెళ్లి ఆ స్నేహితురాలని తోటి మణేంద్ర అనే కుర్రవాడు ఆ అమ్మాయిని సెక్సువల్ గా అనుభవించడానికి ప్రయత్నం చేశారు. అలాగే రెండో అమ్మాయిని, ఈ రెండో అతను స్వామి అనే అతను కూడా అనుభవించడానికి ప్రయత్నం చేశాడు. భయపడిపోయి ఈ ఫ్రెండ్ ఇంటికి వచ్చి ఈ అమ్మాయి వాణి కూతురు కూడా అక్కడే ఉండిపోయి తల్లిదండ్రులు తెలిస్తే ఏం చేస్తారని భయపడి అక్కడ ఉన్నాను అని చెప్తుంది. ఈ కారు ఇవన్నీ ఆ అమ్మాయి చెప్పిన పరిసరాలన్నింటినీ ఐడెంటిఫై చేసి చివరికి వీళ్ళిద్దరిని నిన్న కూర్మన్పాలెం దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళు వాడిన మోటార్ సైకిల్స్ని, సెల్ ఫోన్స్ని వీటన్నింటిని వశపరుచుకుని ఈవేళ వాళ్ళని రిమాండ్కి పంపించడం జరిగింది. రిమాండ్లు కూడా వాళ్ళకి 15 డేస్ రిమాండ్ ఇవ్వడం జరిగింది. ప్రమాదకరమైన రసాయనిక వాయువు లీకేజీతో పలువురు అస్వస్థతకు కారణమైన కోరమండల్ ఫెర్టిలైజర్స్ పరిశ్రమలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తనిఖీలు నిర్వహించారు. వెలువడిన వాయువు తీవ్రత, లీకేజీకి గల కారణాలపై అధ్యయనం చేశారు. అలాగే గ్యాస్ లీకేజ్ కారణంగా అస్వస్థతకు గురైన పిలకవానిపాలెం ప్రాంతాలను కూడా పర్యటించారు. ప్రజలను అడిగి వారు ఎదుర్కొన్న సమస్యలను తెలుసుకున్నారు. కాలుష్య నియంత్రణపై చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. డిగ్రీ తదితర పరీక్షలు జరపకుండా తక్షణమే పై తరగతులకు ప్రమోట్ చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రంగన్న డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకున్న విద్యార్థి వ్యతిరేక విధానాలను ఖండిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితులలో విద్యాలయాలు తెరవకుండా, విద్యాబోధన చేయకుండా పరీక్షలు నిర్వహించడం తగదని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. దాదాపు 7 లక్షలకు పైబడి కరోనా విజృంభిస్తున్నటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అనోచిత నిర్ణయం వల్ల డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులు సెకండ్ సెమ్ ఫోర్త్ సెమ్ ఎగ్జామ్ నిర్వహించే తీర్థమైనటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తూ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర పక్షాన 13 జిల్లాలు ఇవాళ ఆందోళనకు పిలిపేయడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ విశాఖ నగరంలో కూడా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేయడం జరుగుతుంది. ఇవాళ ఒకటి ఆలోచిస్తాం, యూజీసీ సంబంధించినటువంటి సందర్భంలోన డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ మాత్రమే నిర్వహిస్తాం, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఎటువంటి ఎగ్జామ్ నిర్వహించము, ఆ విద్యార్థులందరూ ఎగ్జామ్ రద్దు చేసి పై తరగతులకు ప్రమోట్ చేస్తామంటువంటి యూజీసీ నిబంధనలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసి విద్యార్థులను మేము ఎగ్జామ్ నిర్వహిస్తామనడం కరెక్ట్ కాదు. ఇప్పటికే ఈ దేశంలో కరోనా దాదాపు 70 లక్షలు పైబడినటువంటి కేసులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో కూడా 7 లక్షలు పైబడి కేసులు జరుగుతున్నటువంటి తరుణంలో ఎగ్జామ్ నిర్వహిస్తే మరిన్ని కేసులు పెరిగి విద్యార్థులకు కరోనా కాటేసిన ప్రమాదం ఉందని చెప్పి ఇవాళ నేపథ్యంలో ధర్నా చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది, ఆ యొక్క నిబంధనలు మేము పాటిస్తామంటే
ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ నిబంధనలను గాలికి వదిలేసి మీరు ఇంజనీరింగ్ గానే అదే విధంగా డిగ్రీ గానే ఏ పద్ధతిలో ఎగ్జామ్ నిర్వహిస్తారని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మేము ప్రశ్నిస్తాం. ఇప్పటికైనా నేపథ్య ఈ కరోనా నేపథ్యంలో ఎగ్జామ్స్ వాదేయాలని చెప్పి ఏఐసీగా మేము భావిస్తాం. ఈ ఎగ్జామ్స్ వాదేయలేని పక్షంలో ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే పద్ధతిలో 13 జిల్లాల్లో కూడా అన్ని కలెక్టర్ కాలంలో భవిష్యత్తులో యూనివర్సిటీల ముట్టడికి కూడా పిలిపిస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాం. ఇదే సందర్భంలోనే ఈ ఎగ్జామ్స్ నిర్వహించడం వల్ల లక్షలాది మంది కూడా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. విద్యార్థులే కాదు స్టాఫ్ గానీ అదే విధంగా నాన్ టీచింగ్ సంబంధించినటువంటి వారికి కూడా కరోనా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికే కరోనా తగ్గుముఖం పట్టదని చెప్పి ఒక్క గవర్నమెంట్ సంబరపడి సంకలు గుద్దుకున్నటువంటి తరుణంలోనే కేసులు పెరగడానికి మరింత అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎగ్జామ్స్ వల్ల తక్షణమే ఎగ్జామ్స్ రద్దు చేసి పై తరగతులు ప్రమోట్ చేయాలని చెప్పి కూడా ఏఐసీగా డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో ప్రభుత్వ కార్యకలాపాలను కూడా అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ప్యాప్టో ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్ష మూడో రోజుకు చేరింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఈ విధంగా ఎక్కడ చూసినా ఉద్యోగులు కార్మికులు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుని వాళ్ళ కుటుంబాలు పోషించుకునే పరిస్థితులు అనేవి కనిపించట్లేదు. కేంద్ర ప్రభుత్వం మీ అందరికీ తెలుసు మీరు విద్యారంగంలో ఉన్నట్టు చట్టం అనేది నిరసన వ్యతిరేకత దేశ ఇదంతా మేము అభివృద్ధి కోసమే చేస్తున్నాం. ఈ సెక్టర్ చూసుకున్నా విద్యను బోధించే ఉపాధ్యాయులు ప్రస్తుతం రోడ్డెక్కారు. వాళ్ళ సమస్యలను పరిష్కరించాలంటూ ప్రభుత్వం అనేది డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గత 3 రోజులుగా అయితే నిరసన కార్యక్రమం చేపట్టి ఉన్నారు. అసలు వీళ్ళ డిమాండ్లు ఏంటి, వీళ్ళకి ఏమైతే ప్రభుత్వం చేయాలి, తదితర విషయాలను మిమ్మల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కూడా వివిధ సంఘాల నేతలు అయితే మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం మీ డిమాండ్లు ఏంటి, ప్రభుత్వం నుంచి మీకు ఏం కావాలి? నా పేరు మధు, డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. మేము ఫ్యాప్టోగా ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో విజ్ఞప్తులు చేసినప్పటికీ బదిలీల ఉత్తర్వులు ఇవ్వలేదు, పైగా అక్రమ బదిలీలు చేస్తూ వచ్చింది. ఈ బదిలీల ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి రేషనలైజేషన్లో పాఠశాలను బలోపేతం చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వచ్చాము. అయితే మేము 10 రోజులు రిలే దీక్షలకు ప్రారంభించిన తర్వాత మొదటి రోజు దీక్షల అనంతరం ప్రభుత్వం 53-54 జీవోలు ఇచ్చింది. ఈ 53-54 జీవోల్లో హేతుబద్ధీకరణకు సంబంధించి అహేతుకమైన నిబంధనలను అక్కడ పొందుపరిచింది. 29 జీవో 2017 నాడు ఇచ్చినప్పుడు ఆనాటి ప్రభుత్వం మీద మేము తీవ్రంగా పోరాడి మేము ఏ నిబంధనలు అయితే ప్రభుత్వం అనుసరించాలో ఆ నిబంధనలన్నీ మేము పాటింపజేసేలా మేము ఆవేళ ఒత్తిడి తీసుకొచ్చా సాధించుకున్నాం. మళ్ళీ ఈవేళ ప్రభుత్వం ఇప్పుడో గతం నాటి విద్యా హక్కు చట్టంలో నిబంధనలు తీసుకొచ్చి 1 నుంచి 60 మంది పిల్లల వరకు 2 ఉపాధ్యాయులు మాత్రమే నియమిస్తానంటుంది. మళ్ళీ 90 మంది తర్వాత ఒక ఉపాధ్యాయుని ప్రాథమిక పాఠశాలలు ఇస్తానంటే ఈవేళ నువ్వు ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తానని అత్యంత పట్టుదలతో ఉన్నావు. పైగా కోవిడ్ నేపథ్యం, ఈ కోవిడ్ నేపథ్యంలో 60 మంది పిల్లల్ని ఒకే ఉపాధ్యాయుడు ఇవాళ సాధుకోవాలని చెప్పి చాలా కష్టమైన పని. కాబట్టి ఈవేళ తప్పనిసరిగా 1:20 రేషియోలో మనకి ఉపాధ్యాయుల్ని ప్రొవైడ్ చేయాలని చెప్పి మేము తీవ్రంగా డిమాండ్ చేస్తాం. సార్ మీరు చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? ప్రధానంగా ప్రభుత్వాన్ని బదిలీ చేయమని గత సమ్మర్ నుంచి కూడా మేము అడుగుతున్నాం. బదిలీకి సంబంధించిన ఉత్తర్వులు ఇచ్చే ముందు ఉపాధ్యాయ సంఘాలు ఏవైతే కోరికలు కోరుతుందో ఆ కోరికలు ఏమి గొంతమ్మ కోరికలు కాదు, ఒక న్యాయబద్ధమైన కోరికలు కోరుతుంది, వాటిని పరిగణలో తీసుకోండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాం. ఆ మేరకి బదిలీ జీవోలు అయితే ఇచ్చారు తప్ప ఆ బదిలీ జీవోలు ఉపాధ్యాయ ఆకాంక్షలకి చాలా భిన్నంగా ఉంది, వ్యతిరేకంగా ఉంది, పాఠశాల వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా ఉంది. కాబట్టి ఈ బదిలీ ఉత్తర్వులను పునఃసమీక్షించాలి. అదేవిధంగా ప్రభుత్వం ఈ రోజున ఒక పక్క ప్రభుత్వానికి సంబంధించిన సాధారణ బదిలీలకు అనుమతినిస్తూనే వేరొక పక్క డైరెక్ట్గా పేషీ నుంచి బదిలీలు చేయడం అనేది సాగిస్తున్నారు. ఇది సరైనది కాదు. ఒక పక్క చాలా ప్రధానమైన కీలకమైన ఖాళీల్లోకి డైరెక్ట్ ఆర్డర్స్ పట్టుకుని నిన్న కూడా ఈ జిల్లాలోకి బదిలీ కొత్త ఉత్తర్వులు పట్టుకుని వస్తున్నారు. కాబట్టి దీన్ని తక్షణమే ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే బదిలీలు జరిగే క్రమంలో బదిలీలకు చూపించే ఖాళీలు గత 3 సంవత్సరాలుగా అప్గ్రేడెడ్ పోస్టులు ఉన్నాయి, ఆ ఖాళీలను చూపించాలా. అదే ప్రమోషన్ మీద ప్లేసులు పొందిన వాళ్ళ ఖాళీలు కూడా క్లియర్ వేకెన్సీస్గా చూపించాలా. అలాగే డిఎస్సీల ద్వారా రిక్రూట్ అయిన వాళ్ళ తాలూకు ఖాళీలను కూడా చూపించాలని చెప్పేసి ఈరోజు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని మేము ఒత్తిడి చేస్తున్నాం. ఇవి ప్రధానంగా వీళ్ళ డిమాండ్లు. ఏవైతే రికమెండేషన్తో ప్రమోట్ అయితే అంటే ట్రాన్స్ఫర్ చేసుకుని ఆ ప్లేసులకు వస్తున్నారో అలా కాకుండా సాధారణ బదిలీలనే అందరినీ చేయాలని కోరుతున్నారు. అలాగే ఇప్పటివరకు ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా భర్తీ చేయాలని అయితే ఇక్కడ వాళ్ళ యొక్క ఆవేదన అయితే మనకు తెలియజేస్తున్నారు.
కెమెరా పర్సన్ శంకర్తో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాలుగు వాన చినుకులు పడితే చాలు, విరిగి పడుతున్న కొండ చెరియలు, రిటర్నింగ్ వాల్స్, భయం గుప్పెట్లో కొండవాలు ప్రాంత వాసులు. విశాఖ పరిపాలక రాజధానిగా త్వరలో కార్యకలాపాలు ప్రారంభం, స్పష్టం చేసిన మంత్రి కన్నబాబు. జిల్లాలో కొనసాగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి, తాజాగా 168 పాజిటివ్ కేసులు, ముగ్గురు మృతి. భారీ వర్షాలకు నగరంలో 7.5 కోట్ల నష్టం, నష్ట నివారణ చర్యలు చేపడతామన్న జీవీఎంసీ కమిషనర్ సృజన. బంగాళాఖాతంలో ఏర్పడ్డ మరో అల్పపీడనం, మళ్లీ కురవనున్న వర్షాలు. ఎస్సిటీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.